వెల్కమ్ టు కేటీవి తెలుగు। ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆలూరు కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ ఐలయ్య గారు మనతో ఉన్నారు। సార్ చెప్పండి, అంటే ఈ క్లాసులు రాష్ట్ర ప్రజలందరికీ అంటే ఎలాంటి ఉత్తేజాన్ని ఇవ్వబోతున్నాయి, అసలు వీటి పట్ల ఎలాంటి అవగాహన ఉండబోతుంది రాష్ట్ర ప్రజలకు? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైన విధానాలు, ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి ధరణి పోర్టల్ ద్వారా గతంలో కాంగ్రెస్ పార్టీ పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్టీ ఎస్సీల కోసం భూములు పంచే చరిత్ర కాంగ్రెస్ పార్టీది। అలాంటి భూములను నొక్కేయాలని చెప్పి ఇలా కేసీఆర్ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఒక ధరణి పోర్టల్ ద్వారా ఇలా ప్రభుత్వ భూములన్నీ గుంజుకొని ఆయన సొంత పార్టీ ఆఫీసుల కోసం, ప్రభుత్వ అవసరాలని చెప్పి పేద ప్రజల పొట్టం కొట్టడం కోసం ఇలా ధరణి పోర్టల్ తెచ్చిండు। అదే కాకుండా అందరు రైతులు కూడా తన సొంత పొలాలు అంటే తాత నుంచి వచ్చేటువంటి ప్రాపర్టీలను కూడా ఇలా ధరణిలో కనిపించకుండా ఎంతో అవస్థకు గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యంగా నేను రైతు బంధు ఇస్తున్నట్టున్నాడు। చాలామంది రైతులకు ఆ ధరణి పోర్టల్ సమస్య వల్ల రైతు బంధు కూడా రావట్లేదు। ఇలా ఎవరైనా బిడ్డ పెళ్లి చేద్దామన్నా ఎకరం అమ్మదామంటే కూడా ఎకరం అమ్మలేని పరిస్థితి, సొంత భూమిని అమ్ముకోలేని పరిస్థితిలో, సొంత భూమిని కూడా సొంత పట్టాదారు లేని పరిస్థితిలో ఈ ధరణి పోర్టల్ ఉంది। రేపు జరగబోయే రోజుల్లో జనవరి 26 నుంచి ఏదైతే హాస్యాత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది, ప్రజల వద్దకు వెళ్ళాలి, రైతుల వద్దకు వెళ్ళాలి, రైతులను ఏ రకంగా కేసీఆర్ మోసం చేస్తుండో ప్రజలకు తెలియడం కోసం, దాంట్లో ముఖ్యంగా ఈ ధరణి పోర్టల్ ఎక్కువ సమస్య ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రజలకు తెలియజేయడం కోసమే ఇలా శిక్షణా కేంద్రం పెట్టినాం। ధరణి పోర్టల్, నిరుద్యోగ సమస్య, కేసీఆర్ రైతులను ఏ రకంగా నిట్టేట మూస్తున్నాడు, కనీసం ఏకకాలంలో రుణమాఫీ చేయలేని ఈ దరిద్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా రైతులు ఈసారి బొంద పెడతారు కాబట్టి జనవరి 26 నుంచి ఆశయాత్ జోడో యాత్ర ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో రైతులను, కార్మికులను కలుపుకొని పోయే విధంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం ఇవాళ మా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసినాం। ఈ శిక్షణ ద్వారా ప్రతి నియోజకవర్గంలో రైతులను కలుపుకొని రైతుల సమస్యల పట్ల మొత్తం చిత్తశుద్ధితోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసమే శిక్షణా కేంద్రం। దీనికి రాష్ట్ర నలుమూలలు కూడా పీసీసీ కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథులంతా హాజరయ్యారు। ఈ శిక్షణా కేంద్రం ద్వారా రేపు జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వాలను ఎండగట్టి ప్రజల కోసం మేలు చేస్తాం। అంటే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కొంతమంది నాయకులు కానివ్వండి, ఇతర పార్టీ నేతలు కానీ ఉన్నారు, వాళ్ళకేం చెప్పదలుచుకున్నారు? వచ్చేది కాంగ్రెస్ పార్టీ, అక్కడ దేశంలో, ఇక్కడ రాష్ట్రంలో అన్ని విధాలా కూడా నిత్యావసర ధరలు కానీ, ఇలా వంట గ్యాస్ కానీ, ఇలా రైతులు పండించిన పంట కొనలేని స్థితిలో మొన్న అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో కూడా ఎంతోమంది రైతులను చంపేసిన చరిత్ర ఈ మోడీ వచ్చిన తర్వాత 3 నల్ల చట్టాలు తెచ్చి రైతులను మొత్తం వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది కాబట్టి మోడీని ఇక్కడ కేడీని గద్దెదించడం కోసమే రైతులను, కార్మికులను కలుపుకొని రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే గతంలో ఏ రకంగా అయితే పేదల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేసిందో మళ్ళీ ఆ పేదల ప్రభుత్వం రావాలంటే ఇలా జనం కూడా కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తారు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ జనంలోకి వెళ్ళి ప్రజా తీర్పు కూడా కాంగ్రెస్ వైపే ఉంది, మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే అన్ని విధాలా బాగుపడుతున్న ఉద్దేశంతో ఈ ఆశయాత్ జోడో యాత్రను స్టేట్లో పెట్టినాం। ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇలా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జోడో యాత్ర పెట్టిండు, దానివల్ల ప్రజలకు బాధలు తెలుసుకొని రేపు అధికారం రాగానే ప్రజలకు ఏ విధంగా మేలు చేసే పనులు ఉన్నాయో వాటినన్నింటినీ, ప్రజల సమస్యను తెలుసుకొని ఇలా 150 రోజులు 3750 కిలోమీటర్లు కూడా పాదయాత్ర చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రజల్లో మంచి ఆదరణ వస్తుంది। దానిని ఇంప్రెస్ తీసుకొని దానికి అనుసంధానంగా మేము రాష్ట్రంలో కూడా ప్రజల వద్దకు వెళ్ళడానికి ఆశయాత్ జోడో యాత్ర జనవరి 26 నుంచి పెట్టబోతున్నాం। అంటే రానున్న కాలంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు, ఈ పార్టీ భారతదేశం నలుమూల నుంచి విజయకేతనం ఎగరవైపోతుందని చెప్తున్నారు, మీరు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే వస్తుందని చెప్తున్నారు, ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? నిజమేనైతే కేసీఆర్కి ఏమున్న సెంటిమెంటు, ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ గద్దె ఎక్కినటువంటి కేసీఆర్ ఇలా తెలంగాణ సెంటిమెంట్ కూడా బొంద పెట్టిండు, ఇలా టీఆర్ఎస్ను మొత్తం భూస్థాపితం చేసి బీఆర్ఎస్ అని పెట్టిండు। ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతులు చనిపోతే కనీసం ఈ రైతులకు రూపాయి మందం సాయం చేయని ఈ కేసీఆర్, రాష్ట్ర ప్రజలకే ఉరగబెట్టిన కేసీఆర్ దేశ ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని చేస్తాడో అర్థం చేసుకోవాలి। ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర రైతులను కాపాడినాక దేశ రైతులకు ఏమనంటే ఉచిత కరెంటు ఇస్తానంటున్నాడు, ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు, గతంలో ఫ్రీగా రాజశేఖర రెడ్డి కరువు కాలంలో, కష్టకాలంలో 9 గంటలు కరెంట్ ఇచ్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీది। రైతు పండించిన ప్రతి గింజకు ఉన్నది కాంగ్రెస్ పార్టీ, రైతులకు అన్ని విధాల సబ్సిడీలు ఇచ్చి యంత్రాలను, పనిముట్లను, వడ్లను అన్నిటిని కూడా సబ్సిడీ మీద అందజేసిన ప్రభుత్వం కాంగ్రెస్। ఏదో తూతు మంత్రంగా రైతు బంద్ వేసి ఇలా ఎకరం, 2 ఎకరాలు 5 ఎకరాలకు ఉన్న రైతులను, వాళ్ళు పండించిన పంట కొనలేని స్థితిలో ఇలా 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు, కొండలకు, గుట్టలకు, రాళ్లకు కూడా రైతు బంద్ ఇస్తున్నాడు। రైతు బంద్ అనేది ఓట్ల కోసం చేసే తప్ప ప్రజల కోసం కాదు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఖచ్చితంగా ఈసారి రైతులు బొంద పెడతారు। ఎస్ అంటే చివరగా ఒక ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రెండో స్థానాన్ని కూడా అంటే ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోబోతుంది. ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది, లేదంటే టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఈసారి అంత సీన్ లేదనుకుంటున్న నేతలందరికీ, వేరే పార్టీ నేతలందరికీ మీరేం చెప్పదలుచుకున్నారు? బీఆర్ఎస్ అనేది బీజేపీ అనేది రెండే. అక్కడ ఢిల్లీలో దోస్తాన్, గల్లీలో కుస్తాయి. ఈ రెండు కలిసి ఆడుతున్న నాటకాలే. ఒకరి మీద ఒకరు నెప్పం వేసుకొని కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ కాదు, ఏమున్నా బీఆర్ఎస్కు బీజేపీ అనే విధంగా చిత్రీకరించి ఇక్కడ అందరినీ డైవర్ట్ చేయడం కోసమే ఆడుతున్న డ్రామా తప్ప, వాళ్ళు ఢిల్లీలో దోస్తాన్ చేస్తారు, ఇక్కడ గల్లీలో కుస్తీ పడతారు. గతంలో కేసీఆర్ కూడా ఏదైతే దేశంలో తెచ్చినటువంటి మూడు నల్ల చట్టాలకు మద్దతు ఇచ్చినప్పుడు మరి మీ తెలివి ఎక్కడ పోయింది? ఇవాళ మోడీ సంస్కరణలన్నిటి కూడా ఇవాళ కేసీఆర్ మద్దతు తెలిపి ఇవాళ కపటనాటకం ఆడుతుంది. కాబట్టి దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆలోచన చేశారు, బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీ ఖచ్చితంగా వీఆర్ఎస్ ఇస్తారు. ఎస్, ఖచ్చితంగా రానున్న కాలంలో బీఆర్ఎస్కి అలాగే బీజేపీ నేతలకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక గుణపాఠం చెప్తారని చెప్తారు.